హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అయిన ఆవిటి కుడుము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రెగ్యులర్గా చేసే ఆవిటి కుడుములు కొంచెం గట్టిగా వస్తాయి కానీ ఈ పద్ధతిలో కనుక ఆవిటి కుడుము ప్రిపేర్ చేశారంటే చాలా మెత్తగా స్పాంజీ లాగా భలే రుచిగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఆవిటి కుడుము ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా మినపగుళ్ళను తీసుకున్నాను ఈ మినపగుళ్ళతో ఆవిటి కుడుని ప్రిపేర్ చేస్తున్నాను మీరు మినపగుళ్ళు ప్లేస్లో పప్పు అయినా తీసుకోవచ్చు పొట్టుపప్పు అయినా కానీ తెల్లగా రావాలి అంటే ఇలా మినపగుళ్ళను తీసుకున్నారంటే ఆవిటి కుడుము చక్కగా తెల్లగా వస్తుంది ఇలా ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదా నైట్ నానబెట్టి మార్నింగ్ అయినా తీసుకోవచ్చు అండ్ పప్పు నానబెట్టినప్పుడే రవ్వ కూడా నానబెట్టుకుంటున్నాను నార్మల్గా అచ్చంగా ఆవిటి కుడుంక అయితే కొంచెం రవ్వ అయితే సరిపోతుంది ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాస్ రవ్వ నానబెట్టుకుంటే సరిపోతుంది కానీ నేను ఇదే పప్పుతో ఆవిటి కుడుం పిండి అండ్ ఇడ్లీ పిండి రెండు ప్రిపేర్ చేస్తున్నాను సో నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో అదే చూపిస్తున్నాను మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఇలా ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నాను ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు రవ్వని కూడా శుభ్రంగా కడిగేసేయండి చూసారు కదా ఇలా రవ్వని కూడా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఈ నీళ్లను వంపేసి మంచినీరు పోసి ఒక రెండు గంటల పాటు ఈ రవ్వని కూడా నానపెట్టుకోవాలి నేను ఆవిరి కుడుముకి అండ్ ఇడ్లీ పిండికి రెండింటికి కలిపి రవ్వని నానపెట్టాను మీరు అచ్చంగా ఆవిరి కుడుముకి అయితే ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక ఒక రెండు మూడు గంటలు గడిచిన తర్వాత చూసారు కదా ఈ మినప్పప్పు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండర్లో తీసుకుంటున్నాను మీ దగ్గర గ్రైండర్ లేకపోతే నార్మల్గా మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇలా గ్రైండర్లో తీసుకుంటున్నాను పప్పుని గ్రైండర్లో వేసి మెదిగిన పిండితో కనుక కుడుం వేసుకున్నారంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా నానబెట్టుకున్న పప్పంతా గ్రైండర్లో వేస్తున్నాను నేను రెగ్యులర్గా ఇదే ప్రాసెస్లో పిండిని ప్రిపేర్ చేస్తూ ఉంటాను అదే మీకు ఈరోజు చూపిస్తున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇలా నానబెట్టుకున్న పప్పంతా గ్రైండర్లో వేసి కాస్త బరగ్గా ఉండేట్లుగా రుబ్బుకోవాలి మరి మెత్తగా ఇడ్లీ పిండిలాగా రానవసరం లేదు కొంచెం బరగ్గా ఉండేట్లుగా రుబ్బుకోవాలి చూసారు కదా ఇలా కాస్త బరగ్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక పావు వంతు పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మిగతా ముప్పావు వంతు పిండిని ఇడ్లీ పిండి కోసం రుబ్బుకుంటాను చూసారు కదా ఇలా ఒక పావు వంతు పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా నేను ఒక పూటకి సరిపోయే పిండిని ఆవిటి కుడుం పిండిని తీస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ మంది ఉన్నారంటే ఇంట్లో ఎక్కువ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ రవ్వ తీసుకొని చూసారు కదా ఇలా ఆవిరి కుడుం కోసం పిండిని తీసుకున్నాను ఇక ఈ మిగతా పిండిని ఇడ్లీ పిండి కోసం గ్రైండ్ చేస్తున్నాను ఇక నెక్స్ట్ ఆవిరికుడుం కోసం తీసిన పిండిలో కొంచెం రవ్వ యాడ్ చేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా ఆవిరి కుడుములో బియ్యం యాడ్ చేస్తూ ఉంటారు కానీ బియ్యం వేసుకున్నారంటే ఆవిరి కుడుము గట్టిగా వస్తుంది అంత టేస్టీగా కూడా ఉండదు కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి చూసారు కదా ముందుగా నానబెట్టుకున్న రవ్వని వాటర్ మొత్తాన్ని తీసేసి తీసుకున్నాను ఈ రవ్వని ముందుగా కుడుం కోసం తీసుకున్న పిండి ఉంది కదా ఈ పిండిలో చాలా కొంచెం రవ్వని యాడ్ చేసుకోండి ఇలా ఒక గుప్పెడు రవ్వని తీసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఎక్కువ రవ్వ యాడ్ చేశారంటే రవ్వ రవ్వగా ఉంటాయి సో అలా కాకుండా ఇలా కాస్త రవ్వను వేసుకొని ఈ రవ్వ ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆవిరి కుడుము వేసుకోవటమే చూసారు కదా ఇలా ఆవిరి కుడుం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి రెగ్యులర్గా ఆవిరి కుడుము ప్రాసెస్ అయితే మిక్సీ జార్లో వేసుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఇలా గ్రైండర్లో వేసిన పిండితో ఆవిరి కుడుం వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఆవిరి కుడుములాగా వేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసి ఆవిరి కుడుం పాత్ర తీసుకున్నాను ఇందులోని ప్లేట్స్ తీసేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ పాత్రని స్టవ్ మీద పెట్టేసి నీళ్లను మరిగించుకోవాలి ఇవి ఇలా మరిగే లోపల ఈ ప్లేట్స్లో మనం పిండిని నింపుకుందాము చూసారు కదా ఇలా ఒక రెండు ప్లేట్స్ వస్తాయి వీటి మీద ఏదన్నా కొంచెం మందంగా ఉన్న వైట్ క్లాత్ వేసుకోండి తడిపి వేసుకోండి ఇలా తడిపిన ఒక క్లాత్ని వేసుకొని పిండిని ఇలా నింపుకోవాలి ప్లేట్స్లో మీ దగ్గర ఇటువంటి పాత్ర లేకపోయినా పర్లేదు ఏదైనా ప్లేట్లో ఇలా క్లాత్ వేసి పిండిని వేసుకొని ఆవిరి మీద ఉడికించుకున్నారంటే చక్కగా ఆవిరి కుడుంలాగా రెడీ అయిపోతుంది చూసారు కదా నేనైతే ఇలా ఆవిరి కుడుం పాత్రలోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పిండిని వేసేసి క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేయాలి ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకున్న పాత్రలో ఈ ప్లేట్స్ని ఫిక్స్ చేసుకోండి ఇలా రెండు ప్లేట్స్ని ఫిక్స్ చేసి మూత పెట్టేసి ఒక పది నుండి పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఇలా ఒక పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇలా కొంతసేపటి తర్వాత మూత తీసి ఇడ్లీ ఉడికాయో లేదో చెక్ చేసుకుంటాం కదా అలా చెక్ చేసుకొని ఉడికితే చక్కగా ఇలా ప్లేట్స్ తీసేసి బయట పెట్టేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేడివేడిగా ఈ ఆవిరి కొడుంని సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపోతుంది టేస్ట్ చూసారు కదా ఇలా చక్కగా ఉడికిన ఈ ఆవిరి కుడుముని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మిక్సీలో వేసిన పిండి అయితే ఇంత చక్కగా రావు ఆవిరి కుడుములు గ్రైండర్లో రుబ్బుకొని కనుక ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది పిండిని రుబ్బిన వెంటనే ఇలా ఆవిరి కుడుముని వేసుకోండి అప్పుడే మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆవిరి కుడుములు కారము నెయ్యితో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది చట్నీల కంటే కూడా ఇలా మీకు ఇష్టమైన కారపొడిని తీసుకొని నెయ్యి వేసుకొని తీసుకోండి ఆ టేస్ట్ మీరిక జీవితంలో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఆవిరి కుడుములకి ఇలా బోల్డ్ అంత నెయ్యి తీసుకొని ఆవిరి కుడుముల మీద వేసుకొని చిన్నపిల్లలకి కనుక పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బలంగా కూడా తయారవుతారు పిల్లలు ఇలా మొత్తం నేను ఆవిరి కుడుము మీద నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది కదా తెల్లగా మెత్తగా పువ్వులాగా ఉంది ఆవిరి కుడుము కూడా ఒక్కసారి మీరు కూడా ఇలా ఆవిరి కుడుములు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేనైతే ఇలా పప్పుల పొడి నెయ్యి అండ్ కారంతో సర్వ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చూసారు కదా తుంచుతుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఆవిరి కుడుము మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకొని తీరుతారు అంత టేస్టీగా ఉంటాయి ఇక నెక్స్ట్ ఆవిరి కుడుం కోసం తీసిన తర్వాత మిగిలిన పిండిని రుబ్బుకొని అందులో రవ్వ కలిపి ఇలా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేశాను ఒక పూట బ్రేక్ఫాస్ట్ అయితే ఆవిరి ఆవిరికుడుము వేసుకున్నాం కదా ఇక నెక్స్ట్ డే కోసం ఇలా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేశాను ఈ పిండిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ వేసుకుంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ కూడా చాలా మెత్తగా తెల్లగా పువ్వుల్లాగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇటువంటి డబ్బాలో తీసుకొని మీ దగ్గర టపర్ వేర్ ఉంటే వేర్ అయినా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండ్ నేను ముందుగా వేసిన ఆవిరి కూడము చూసారా మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి డైలీ నైట్ అయినా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈ ఆవిరి కూడము తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ ఆవిరికుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్